हाई अंडी, वेलकम टू श्री लक्ष्मी किचन। ई रोज नेनु चेयबोये कर्री अरटिकाय वेपुडी। अदि एला तयारु चेसुकोवालो चूद्दाम। मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालु ओक अरटिकाय अंडि, इला कट चेसुकुनि वाटर लो वेसि पेट्टुकुन्नानु। इवि इलागा कोंचेम पेद्द पेद्द मुक्कले कोसुकोवालन्नमाट अंडि। इला कट चेसुकुनि वाटर लो वेसुकुनि पेट्टुकोवालि। मीडियम सैजु रेंडु उल्लिपायलु, ओक रेंडु पच्चिमिर्चि, ओक ऐदु वेल्लुल्लि रब्बलु, कोद्दिगा कोत्तिमीर, ओक रेम्म करिवेपाकु, రెండు స్పూన్లు నువ్వులు అన్నమాటండి. చిన్న కొబ్బరి ముక్క ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే వేయించి పెట్టి పొట్టు తీసుకున్న పల్లీలండి రెండు స్పూన్లు. ఇప్పుడు చూద్దాం ఎలా తయారు. స్టవ్ అంటించుకుని బాండీ పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలన్నమాటండి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటుందండి. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ హీట్ అయిందండి. నేను ఇందులో వెల్లుల్లిపాయ వేయట్లేదండి. తారింపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను. అలాగే కొంచెం శనగపప్పు అండి. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అరటి ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగనివ్వకూడదండి. ఇంకా అరటికాయ ముక్కలు ఇవి కలిపి మిక్సీ చేస్తాం కదండి, అప్పుడు రెండు కలిపి వేగుతాయి అనమాట అండి. ఉల్లిపాయ అరటికాయని ముందే బాగా వేగిపోతే ఉల్లిపాయ మళ్ళీ లాస్ట్ వరకు మాడిపోద్దండి. ఉల్లిపాయ బాగా కలుపుకుందాం. కలుపుకుని మూత పెట్టుకుందామండి. ఓ 5 మినిట్స్ మూత పెట్టుకుని చూద్దాం. నెక్స్ట్ అరటికాయ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అట్లాగే నువ్వులు, కొబ్బరి ముక్క, వెల్లుల్లి రొప్పలు, కొద్దిగా కొత్తిమీర అండి, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేస్తున్నానండి. కొద్దిగా 1/2 టీ స్పూన్ ధనియాలు. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొచ్చి గ్రైండ్ చేసి తీసి పట్టు తీసుకొచ్చానండి. ఇవ్వండి, మిక్సీ పట్టాను. ఇందులోనే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేటప్పుడు ఏపానండి. అలా కాకుండా 2-3 పచ్చిమిర్చి ఇందులో వేసి మిక్సీ పట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా ఇందులో వేస్తే మిక్సీ పట్టుకోవచ్చు. నేను అలా కాకుండా విడిగా వేపానండి. ఇలాగైనా ఆడుకోవచ్చు, చాలా బాగుంటది. ఇవ్వండి, ఇలా బరకగా ఆడుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా చేసుకోకూడదు, ఇలా ముక్క ముక్కల కింద ఉండాలన్నమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు అది ఫ్రై అయిందో లేదో చూద్దామండి. ఫ్రై అయిందో లేదో చూద్దామండి. చూడండి, మనం మూత పెట్టేస్తాం కదా, చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇంకో 3 మినిట్స్ లాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను దీనిలో ఏమి వేయలేదు, కొద్దిగా పసుపు వేస్తానండి. ఇప్పుడు పసుపు సాల్ట్ ఏమి వేయలేదు, కొద్దిగా వేసుకోవచ్చండి పసుపు సాల్ట్ను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు అండి. ఇవ్వండి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తాను. చూసుకుని వేసుకోవచ్చండి. కొంచెం ఫ్రై అయ్యిద్దామండి. అవసాక పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి, వంట మిక్స్ చేసుకున్నది, అది వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ అనేది తారింపులో వేయలేదండి, గ్రైండ్ చేస్తాను. ఇందులో వేయలేదు, మూత పెట్టేస్తానండి. 2 మినిట్స్ ఫ్రై అయ్యిందో ఏదో చూద్దామండి. ఒకసారి మూత తీసి చూడండి, బాగా ఫ్రై అయిపోయి నాన్స్టిక్ పాన్లో కన్నా ఫ్రైలు ఇలా సిల్వర్ అదే అల్యూమినియం గిన్నెల్లో చేసుకుంటేనే బాగుంటుందండి. ఈ అల్యూమినియం అట్లలో అయితే ఫ్రై చాలా బాగా వస్తుందండి. నాకు నాన్స్టిక్ పాన్ల కంటే కూడా ఇందులో వండుకుంటేనే ఇష్టం. ఇది చూడండి, ముక్క మగ్గిందో లేదో చూద్దాం. చెక్ చేసి చూడండి,
చూడండి ఎలా కట్ అవుతుందో ముక్క అనేది అదిండి ఇప్పుడు అది వేసి పౌడర్ వేసి కలుపుతాం మిక్స్ చేద్దాం అంత ఇందులో కొబ్బరి నువ్వులు పల్లీలు ఇవన్నీ వేయడం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి అదే కాకుండా కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసి నేను మిక్స్ చేశాను దాని వల్ల ఇంకా తీసిపడే ఛాన్స్ అయితే లేదండి ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట అండి చాలా బాగుంటది నేను పచ్చిమిర్చి విడిగా వేపానండి అలా కాకుండా ఇందులో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటదండి ఫ్రై అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నిమ్మకాయ వేసుకుని పిండుకుని తినొచ్చు లేకపోతే మామూలుగానే వేసుకుని తినొచ్చు పిల్లలు పెద్దోళ్ళు కూడా ఎంతో లైక్ చేస్తారండి వేపుడు 2 మినిట్స్ ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకుందామండి అప్పుడు బాగా ఫ్రై అవుతది మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అవుతుంటే ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి పచ్చిమిర్చి అందులో వేసి ఆడితే కారం కూడా అవసరం ఉండదండి ఏ కర్లొద్దు నేను పచ్చిమిర్చి మామూలుగా విడిగా వేపాను కనుక కొద్దిగా కారం వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేండి సింపుల్ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది పప్పు చారు చారు సాంబార్ రసం దేనిలోకైనా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి గుమగుమలాడే అరటికాయ వేపుడు రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి చూడండి తప్పక నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ బై బై